నమశివాయ హర హర మహాదేవ శంకర ఓం శ్రీ దుర్గాదేవి నమో నమ యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులు మహాశయులకు శుభాభివందనములు మనకు గడిచిన శ్రీ ప్రవనామ సంవత్సరము రాశి ఫలాల గురించి తెలుసుకున్నాము క్షుణ్ణంగా ఇప్పుడు ఉగాది తెలుగువారి ఉగాది సంవత్సరము యొక్క శ్రీ శుభకృతనామ సంవత్సరం మనకు పోతుంది ఈ సంవత్సరంలో ద్వాదశి రాసుల వారికి పన్నెండు రాశుల వారికి హెచ్చు ఏ రకంగా ఉండబోతున్నాయి రాశి ఫలాలను బట్టి రాశి చక్రాలను బట్టి రాశి నక్షత్రాలను బట్టి ద్వాదశి రాశులలో కన్యరాశి గురించి తెలుసుకుంటాము ఉత్తరా నక్షత్రము మూడు పాదములు నక్షత్రము నాలుగు పాదములు అలాగే చిత్తా నక్షత్రము రెండు పాదములు కలిసి మనం కన్యరాశిగా మనం పరిగణలో తీసుకోవాలి ఈ రాశి వారికి అవలంబించిన ప్రతి పని ఈ శుభకృతనామ సంవత్సరము ఉగాది ఆరంభించిన కానీ నూతన తెలుగు సంవత్సరము శ్రీ శుభకృతనామ సంవత్సరం ఆరంభించిన కానీ రెండవ తారీఖు మనకి ఉగాది నెల మనకు ఆరంభమవుతుంది నూతన సంవత్సరము ఈ యొక్క సంవత్సరములో కన్య రాశి వారికి ఆశించిన ఫలితాలు అందుతాయి వ్యాపారం చేసేవారికి అధిక లాభం పొందుతారు అలాగే వ్యాపార విషయాలలో లోగడ జరుగుతున్న నష్టాలను వైదొలిగిపోతాయి వైదొలిగిపోయి ఆశించిన లక్ష్మి వారి చేతికి వచ్చి అప్పులు బాధలు తీర్చుకునే అవకాశము ఈ కన్యరాశి వారికి వ్యాపారస్తులకు శుభప్రదంగా ఉండబోతుంది అలాగే కుటుంబములో ఇబ్బంది పడుతున్న కన్యరాశివారు స్త్రీ పురుషులు ఎవరైనా సరే భర్త వల్ల భార్యకు కానీ భార్య వల్ల భర్తకు కానీ కలహాలతో కుటుంబ విభేదాలతో అనారోగ్యాలతో వారి వల్ల మనశ్శాంతి కోల్పోతున్న వారికి వారికి ఒక ముడివి వారికి ఒక మార్గము సతీ దంపతులు ఐక్యత కావటానికి ఇన్ని రోజులుగా కలహాలతో కుటుంబము అన్యోన్యత లేక ఇబ్బంది పడుతున్న కన్యరాశి వారికి ఒక మార్గము జరిగి వారు అర్థము చేసుకునే మనస్తత్వము ఈ శుభకృతనామ సంవత్సరములో కలిగి వారు ఏకమయ్యి జీవితాంతము ప్రశాంతముగా పొందే అవకాశము వర్తాబారిలో కుటుంబ విషయాల్లో శుభప్రదంగా ఉండబోతుంది అలాగే పిల్లలు పిల్లల గురించి చదువుల విషయములో పిల్లలు లేని వారికి ఈ కన్యరాశిలో ఇబ్బంది పడుతున్న స్త్రీలు పిల్లలు కలిగి సంతానము కలిగి ఈ శుభకృతనామ సంవత్సరం నుండి సంతానము కలిగి వారి యొక్క సంతాన అభివృద్ధి అవకాశముంది అలాగే పిల్లలలో కన్యరాశిగా ఉన్న పిల్లలకి ఉద్యోగ విషయాల్లో కానీ ఆరోగ్య ప్రయత్నాల విషయంలో కానీ ఉద్యోగ ప్రయత్నాల విషయాల్లో కానీ ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న లోగడ కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతున్న ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఎంత ప్రయత్నాలు చేస్తున్న పిల్లలు చదివి వారి ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా కూడా చేతికి రాక ఇబ్బంది పడుతున్న పిల్లలకు ఖచ్చితముగా వారికి ప్రయత్నం అనేది విజయము పొంది వారు స్థిరపడటానికి వారు జాబ్ చేసి స్థిరపడటానికి మంచి అవకాశాలు మంచి సమయము ఆరంభం కాబోతుంది శుభకృతనామ సంవత్సరంలో కాబట్టి ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ చేసేవారు ఎడ్యుకేషన్ విద్య అవలంబిస్తున్న వారు వారి ఉన్నత చదువుల గురించి ప్రయత్నం శుభప్రదము అలాగే విద్యని అభ్యసించి పూర్తి చేసుకొని ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి వారికి శుభప్రదము అలాగే ఇతర దేశాలలో ఇతర దేశ ప్రయత్నాల కోసం వీసాల గురించి అవలంబిస్తూ ఇతర దేశాలు చదవాలి ఉద్యోగాలు చేయాలి అని ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరూ ఉద్యోగ ప్రయత్నాల్లో స్థిరపడతారు అలాగే వృత్తికి సంబంధించిన చిన్న వ్యాపారస్తుల నుండి పెద్ద కోట్లు సంబంధించే వ్యాపారస్తులైనా కూడా చిరు వ్యాపారస్తులైతే వారికి కలిసి వచ్చి ఆదాయము పెరిగి వారు కొత్త నూతన ఉరవడికి మళ్ళా కొత్త నూతన వ్యాపారాలు అవలంబించడానికి అంత ధైర్యము ఈ కన్యారాశి వారికి ఈ నెలలో ఏప్రిల్ మాసంలో శుభకృతనామ సంవత్సరం మన ఉగాది ఆరంభించిన కానీ వాళ్ళకి స్టార్ట్ అవ్వబోతుంది అలాగే వివాహ విషయాల్లో లేట్ అవుతున్నవారు వివాహ రంగ వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు వారికి జీ జీవిత యొక్క భాగస్వామి గురించి ప్రయత్నం చేస్తూ ఇబ్బంది పడుతున్న వారి వివాహం కలగని వారికి వివాహం అవ్వని వారికి ఒక మార్గం అనేది మొదలవబోతుంది వయసు చిన్న వయసు అయినా వయసు దాటి వివాహాలు కాగా ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఈ నెల నుండి వారికి ఈ సంవత్సరము ఈ తెలుగు సంవత్సరం నుండి వారికి వివాహ రంగాల్లో కోరిన కోరికలు వారికి మించిన అవకాశము భర్త భార్యల యొక్క వివాహ యోగం కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఆదాయము ఈ యొక్క నెలలో ఈ రాశి వారికి ఆదాయంతో పాటు వ్యయము కూడా అలాగే సమపాలుగా ఉన్నాయి కాబట్టి ఆదాయానికి మించిన ఖర్చు అధికముగా చేయబాకండి అందువల్ల రేపటి పురోగతిలో మీకు దెబ్బతీసే అవకాశం ఎక్కువగా ఉంది ఇదివరికి లోగడ ఈ రాశివారి దగ్గర నుండి అప్పు తీసుకున్నవారు మన డబ్బు అప్పు తీసుకున్నవారు మన వారి వల్ల మనం ఇబ్బంది పడుతున్న వారి పాత బకాయిలైనా సరే పాత అప్పులైనా సరే మళ్ళా ఈ రాశి వారికి ఆశించినంత వరకు మీరు వసూలు చేసుకుని వారు ఇచ్చే ప్రయత్నాలు ఖచ్చితంగా ముమ్మరంగా జరుగుతాయి అలాగే నూతన వస్తు వాహనాలు తీసుకునే అంతటి ఆదాయం అంతటి శక్తి ఈ రాశి వారికి ఈ నెలలో శుభప్రదంగా ఉండబోతుంది నూతన వస్తువులతో పాటు వాహనాలు కూడా తీసుకుంటారు అలాగే చేసే పనులలో ఆదాయము కలిసి వస్తుంది దాంతోపాటు వ్యయము కూడా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి సూర్య నమస్కారము సూర్యదేవత యొక్క ప్రార్థన చేయటం వల్ల మీ వ్యాపార రంగంలో జరుగుతున్నటువంటి సమస్యలైనా ఏ వ్యక్తిపరమైనా జరుగుతున్నటువంటి నష్టాలైనా కూడా కొంత ఉపశమనం పొందే అంత శక్తి ఆ సూర్య నమస్కారం వలన ఆ సూర్యుడు యొక్క ఆ ఆరాధన చేయటం వలన ఉపవాసాలు చేయటం వల్ల ఆదివారం రోజు ఉపవాసం చేయటం వల్ల సూర్య నమస్కారాలు చేసి ఆదివారం ఆ సూర్యుడి దేవత యొక్క ఉపవాసం చేయటం వల్ల మీకు అంతటి శక్తి ఆరంభమయ్యి మీకు శుభప్రదంగా ఉండే అవకాశం ఎక్కువగా ఈ రాశి వారికి కన్యరాశి వారికి కనిపిస్తుంది కాబట్టి అలాగే ఈ రాశి వారికి అంతా శుభంగా ఉండాలని కోరుకుంటూ కన్యరాశి ఎనలేని స్థితిగతుల్లో ఎనలేని ఆర్థిక ఇబ్బందులు వైదొలిగిపోయి ప్రశాంతంగా వారి యొక్క తలపెట్టిన కార్యక్రమం ప్రశాంతంగా జరిగి విజయం పొందాలని ఆకాంక్షిస్తూ శ్రీకరం శుభకరం ఇలాంటి మరిన్ని సరికా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాం